టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి గారు పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో మోడీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు. ఏడాది పద్మ అవార్డ్స్ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి గారు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే చిరంజీవి గారు సినీ రాజకీయ రంగానికి చెందిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్యకర్తలతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి గారు చేసిన సేవలను గుర్తించి మోడీ ప్రభుత్వం చిరుని పద్మవిభూషణ్తో సత్కరించింది. కరోనా కష్టకాలంలో వేలాది మంది సినీ కార్మికులకు చిరంజీవి గారు ఎంతగానో సేవ చేశారని తెలిసిందే. సిసిసి పేరుతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు 3 దఫాలుగా నిత్యావసరాలు అందజేశారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించారు. అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలు కల్పించిన విషయం మనకందరూ తెలిసిందే. ఇదిలా ఉండగా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మరియు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జరిగే వేడుకల్లో పాల్గొనబోతున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ బరెల్ అవుతోంది. అయితే ఈ రిపబ్లిక్ వేడుకలు ఎక్కడ జరుగుతాయనే దానిపై క్లారిటీ అయితే రాలేదు. ప్రెస్ న్యూస్ కూడా తెగ బరెల్ అవుతోంది ఇండస్ట్రీలో. కాకపోతే ప్రస్తుతం చిరంజీవి గారు విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నారు. ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. 100 కోట్ల పైగా బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చేటది సంక్రాంతికి రిలీజ్ కానుంది. యువీ క్రేజ్ పతాకంపై వంశీ ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్నారు. విశ్వంభరరావు చిరంజీవి గారికి జోడీగా త్రిష హీరోయిన్గా నటించినట్లు తెలుస్తోంది.